నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ సిహెచ్ కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి కృష్ణ గారు. నమస్తే స్వర్ణ గారు. కృష్ణ గారు, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 4 ఏళ్ళు పూర్తయిపోతుంది ఒక 2-3 నెలల్లో. సో ఈ 4 ఏళ్ల పరిపాలనలో వైఎస్ఆర్సీపీ మంత్రుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన ముఖ్యమంత్రి, కొంతమంది పెద్ద పెద్ద పేర్లు పెట్టుకున్న నానీల్ని వర్స్ట్ పర్ఫార్మెన్స్ గా లిస్ట్ లో చేర్చేశారు. సో యాజ్ ఏ అనలిస్ట్ గా, పొలిటికల్ అనలిస్ట్ గా మీరు ఏం చెప్తారు వైఎస్ఆర్సీపీ మంత్రుల పర్ఫార్మెన్స్ గురించి? ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున 151 మంది ఎమ్మెల్యేలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50% ఓట్లతో గెలిచింది. ఈ 3.5 సంవత్సరాల్లో ఈ రోజున అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఐపాక్ ద్వారాగా 3 సార్లు సర్వే చేయించారు. ఈ సర్వేలకు సంబంధించినటువంటి విషయాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారే తన సమీక్షా సమావేశాల్లో వెల్లడించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎమ్మెల్యేల్లో అంటే తను కాకుండా ఉండేటువంటి 150 మంది ఎమ్మెల్యేల్లో 68 మంది ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ బాగాలేదు, వీళ్ళు గిన 2-3 నెలల్లో పరిస్థితులు గిన మార్చుకోకపోతే, వాళ్ళ పెర్ఫార్మెన్స్ గిన మెరుగు కాకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని మార్చేస్తాను, కొత్త వాళ్ళకి నేను సీట్లు ఇస్తాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంటే 151 మంది ఎమ్మెల్యేల్లో 68 మంది ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంటే గెలిచేటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఇంకా ఎంతమంది? 82-83 మంది గెలుస్తారు. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి బలం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది మనకు అర్థమవుతున్నటువంటి అంశం. ఇంకొకటిది, ఐపాక్ సర్వే ఒకటి ఇటీవల కాలంలో లీక్ అయింది, సోషల్ మీడియాలో కూడా వచ్చింది. దాంట్లో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి 25 మంది మంత్రుల్లో 20 మంది మంత్రులు ఓడిపోబోతున్నారు, కేవలము 5 మంత్రులు మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది. అదేవిధంగా 13 మంది మాజీ మంత్రుల్లో 2 మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉంది, 11 మంది మాజీ మంత్రులు ఓడిపోతున్నారు అనేటువంటిది. అంటే మొత్తం 38 మంది మంత్రులు మాజీ మంత్రుల్లో కేవలం 7 మాత్రమే గెలిచేదానికి అవకాశం ఉంది, 31 మంది ఓడిపోతున్నారు అని. అంటే ఈ రోజున మంత్రుల మీదే ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అని అంటే, ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 68 మంది 70 మంది మీద వ్యతిరేకత కాదండి, 92 నుంచి 96 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి, కేవలం 50 నుంచి 57 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు? మేము నవరత్నాలు ఇస్తున్నాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, ఇంటింటికి డబ్బులు ఇస్తున్నాం కాబట్టి అవి మాకు ఓట్లు రాలిస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో ఇస్తున్నటువంటి దానికన్నా కూడా భారాలు అధికంగా ఉన్నాయి. 2 కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ఆయన ఇచ్చినటువంటి హామీలనే అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున. మీరు గమనిస్తే దశల వారి మద్య నిషేధం అన్నారు, ఎక్కడైనా దశల వారి మద్య నిషేధం ఉంది? ఈ రోజున వాకింగ్ స్టోర్స్ పేరుతో మద్యం షాపులు పెంచినటువంటి పరిస్థితి ఉంది. మద్యం ఆదాయము 2014 నుంచి 2019 వరకు సంవత్సరానికి 6,700 కోట్ల రూపాయలు ఉంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఈ 3.5 సంవత్సరాల్లో గమనిస్తే ఒక్కొక్క సంవత్సరానికి 18,500 కోట్ల రూపాయలు మద్యం ద్వారాగా, అమ్మకాల ద్వారాగా ఆదాయం వస్తుంది. అంటే మద్యం అమ్మకాల ద్వారాగా ఆదాయాన్ని 3 రెట్లు పెంచుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే ఎవరి ద్వారాగా? ప్రజల్ని మద్యం తాగించి డబ్బులు తెచ్చుకునేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు దశల వారి మద్య నిషేధం అన్నారు, ఈ రోజున మీరు అమ్మకాల కోసం ఈ రోజున ప్రజల మీద ఈ విధమైనటువంటి మద్యాన్ని ప్రభావాన్ని పెంచుతున్నారు అని చెప్పేసి అడిగితే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాట ఏమిటి అని అంటే, ఈ ప్రతిపక్షాలన్నీ కూడా మద్యం ద్వారాగా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని తగ్గించేటువంటి విధంగా చేసి ప్రజలకి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అమలు జరగకుండా చూడాలని కుట్రలు చేస్తున్నారు అని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను మద్యం అమ్మి వచ్చిన డబ్బులతో మీకు నవరత్నాలు అమలు చేస్తామని చెప్తారా? చెప్పారా? ఏం చెప్పారు? దశల వారి మద్య నిషేధం అమలు చేస్తాం, అదేవిధంగా నవరత్నాలు కూడా ఇస్తామని చెప్పారు. మరి రెండింటిని మీరు అమలు చేయాలి తప్ప, మధ్యాహ్నం నేను ఇష్టం వచ్చినట్టు అమ్ముతాను, నవరత్నాలు మీరు తీసుకున్నారు కాబట్టి అనుభవించాలంటే కుదరదు కదా ఈ విధంగా. అంటే ఈ విధమైనటువంటి ఆయన ఫెయిల్యూర్స్ అన్నింటినీ కూడా ప్రతిపక్షాల మీద నెట్టివేయటం, ఆయన పేదల కోసం ఏదో పాటు పడుతుంటే పేదలకు ఇచ్చేటువంటి వాటి అన్నింటినీ కూడా ఈ రోజున ప్రతిపక్షాలు అడ్డుకున్నాయనేటువంటి విధంగా చేయటం అనేటువంటిది ఈ రోజున ఉంది. అందుకోసమనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమైన అన్ని వర్గాలకు సంబంధించి ఉద్యోగుల వ్యతిరేకత వచ్చిందా? జీతాలు పడట్లేదు, జీతాలు లేవు, సిపిఎస్ రద్దు వారం రోజులు అన్నాడు, లేదు రివర్స్ పిఆర్సీ ఉంది, టీచర్ల మీద వేధింపులు కేసులు ఇవన్నిటి మీద వాళ్ళ ఉద్యోగులు
వ్యతిరేకంగా ఉన్నారు, నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారా, జాబ్ క్యాలెండర్ లేదా, ఇవన్నిటి మీద అందుకనే ప్రభుత్వం మీద అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50% ఓట్లతో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 30-35% లోపులోనే వాళ్ళ ఓటింగ్ పర్సెంట్ ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో మీరు వినండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు వీళ్ళందరూ మాట్లాడతారు, మేము 50% ఓట్ల నుంచి 60-65% పెరిగింది మాకని చెప్తారు. దానికి ప్రామాణికం ఏమనేటట్టు వాళ్ళు చెప్పేది, మీరు చూడండి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు ఎన్ని సీట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు వచ్చాయో మీరు చూసుకోండి అన్నారు. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి ఎలా జరిగాయి, అసలు ప్రతిపక్షాల సమయమైనటువంటి వాళ్ళు పోటీ చేయడానికి అవకాశం ఉందా, నామినేషన్లు వేయడానికి అవకాశం ఇచ్చారా, దాడులు చేశారు, దశకాలు చేశారు, పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టించారు, బెదిరించారు, ఇవన్నీ చేయటం ద్వారా ఎన్నికలన్నిటి కూడా ఒక వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకొని వాళ్ళు గడుపుకున్నటువంటి పని. ఈ రోజున ఆ విధమైన స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సర్పంచులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఉన్నారు. సర్పంచులందరూ కూడా తమ హక్కుల్ని అరించి వేస్తారు, తమ నిధులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా వాళ్ళ అకౌంట్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాత్రికి రాత్రి తీసుకెళ్తున్నారని వాళ్ళు భిక్షాటనం చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి అంచుగా ఈరోజు ప్రయాణిస్తుంది. జారుడు బండమైన జారేటువంటి పరిస్థితి ఉంది ఓటమి వైపుగా. ఒక్కసారి జారుడు బండమైనకు వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వము పూర్తిగా ఓటమి వరకు వెళ్తుంది తప్ప మళ్ళీ కోలుకునేటువంటి పరిస్థితులు అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర లేవు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఏదైతే ఈ తప్పుల్ని చక్కదిద్దుకోవాలో ఆ వైపుగా జగనన్న ప్రభుత్వం వెళుతున్నట్లుగా కూడా కనిపించడం లేదు. చేయాలి అంటే ఒకవేళ వాళ్ళ తప్పులు తెలుసుకొని వాళ్ళకి దాన్ని సరిదిద్దుకోవాలి అని అంటే నిధులు ఎక్కడుంది? ఇప్పుడు ఉన్నటువంటి వాటి మొత్తాన్ని కూడా వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ లేనటువంటి పరిస్థితుల్లో నవరత్నాలను అమలు చేయలేకపోతున్నారు పూర్తి స్థాయిలో, వాటిల్లో కోతలు పెడుతున్నారు. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు 1వ తారీఖుకి ఇవ్వలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో అప్పులు తీసుకొద్దామంటే పరిమితికి మించి అప్పులు చేశారు, అప్పులు కూడా దొరకనటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. ఈ మొత్తము 2022-23 సంవత్సరంలో 47,000 కోట్ల రూపాయల అప్పు చేయాలని బడ్జెట్లోని మనం నిర్ణయించుకున్న తర్వాత మొదటి 6 నెలల్లో 48,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ రోజున అదనపు అప్పు కోసం బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసేటువంటి పరిస్థితులు ఈ రోజున వచ్చి అప్పు దొరకకపోతే ఈ రోజున వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అప్పు దొరకకపోతే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంకా నిధులు లేకుండా రోడ్లు ఎలా వేస్తారు, రోడ్లు గుంతలు ఎలా గురుస్తారు, లేదా అభివృద్ధి ఎలా చేస్తారు? వాళ్ళకు ఒక ప్రాక్టికల్గా ఈ విధమైనటువంటి ఇబ్బంది ఉంది, ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది, దీన్ని సరి చేసుకుందామన్నా కూడా సరి చేసుకోలేనటువంటి పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి పాలనాపరమైనటువంటి అనుభవం లేదు. అందుకోసమనే అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది రెండు కళ్ళులాగా ప్రభుత్వానికి ఉండాలి. ఈ ప్రభుత్వానికి ఆ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకోవటంలో ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. కొత్తగా వచ్చేటువంటి పరిశ్రమలు లేవు, ఉన్నటువంటి పరిశ్రమలు కూడా వెళ్ళిపోతున్నాయి. అందుకని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పన లేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పటికీ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి సహకరిస్తుంది కాబట్టి అదనపు అప్పులు తెచ్చుకొని ఈ రోజున పరువు కాపాడుకునేటువంటి ప్రయత్నం ఈ రోజున చేస్తున్నారు. ఎప్పుడంటే అప్పుడు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకోసం అంటే అప్పులు దొరకనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పాలనాపరమైనటువంటి విషయాల్లో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. ఈ ఏడాది May 31కి 4 సంవత్సరాలు ఈ పాలన పూర్తవుతుంది. జూన్ తర్వాత ఎప్పుడైనా సరే అసెంబ్లీని రద్దు చేసుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వర్ణ గారు.